ఆరంభంలోనే మేము కష్టాల్లో పడ్డాం. తిలక్ వర్మ, నెహల్ వదేరా అసాధారణ బ్యాటింగ్తో ఆదుకున్నారు. ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయిన తర్వాత మేము 180 పరుగులు కూడా చేస్తామని అనుకోలేదు. కానీ తిలక్ వర్మ, నెహల్ వదేరా అసాధారణ ప్రదర్శన కనపరిచారు. అయితే డెత్ ఓవర్లో మాకు సరైన ముగింపు లభించలేదు. దాంతో మా లక్ష్యాన్ని 10-15 పరుగులు తక్కువ చేశాం. మేము స్టంప్ లైన్లో బౌలింగ్ చేశాం. పవర్ ప్లేలో మాత్రం చాలా వింత ఇచ్చాం. మొత్తానికి ఈరోజు బౌలింగ్లో దారుణంగా విఫలమైనాం. సరైన ప్రదర్శన చేయలేకపోయాం. రాజస్థాన్ రాయల్స్ కూడా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్ ముగించిన వెంటనే ఆటగాళ్ళు మా తప్పిదాలను గురించి మాట్లాడడం. జట్టులో ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్, అందరికీ వారి బాధ్యత ఏంటో తెలుసు. మేము చేయాల్సిందల్లా ఓటమి గురించి గుణపాఠం నేర్చుకోవడమే. తప్పిదాలను సరిదిద్దుకొని తదుపరి మ్యాచ్కు సిద్ధం కావాలి. జట్టుగా పురోగతించడం చాలా ముఖ్యం. ఆటగాళ్లకు అండగా ఉండడం నాకు ఇష్టం. మా ప్రణాళికలకు కట్టుబడి గుడ్ క్రికెట్ ఆడడంపై ఫోకస్ పెడదాం. బేసిక్ తప్పిదాలను చేయకుండా చూసుకుంటాం అని హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యాపై మీ అభిప్రాయాలను కామెంటర్ రూపంలో తెలియజేయండి.